విపరీతమైన ప్రజాతంత్ర సీఎం వైఎస్ జగన్ వస్తుంది, అది చూడలేక ప్రతిపక్షాలు ఓరవలేక ఈ రకమైన దాడికి పాల్పడ్డాయి అంటారా? నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరం, బాధాకరం. అసలు ముఖ్యమంత్రి గారి పైన దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి? ఒక మానవ మాత్రుడికి, సామాన్యుడికి ఎవరికైనా ఉంటుందా? ఆకతాయిలు ఎవరైనా చేయగలుగుతారా? అంత ధైర్యం చేయగలుగుతారా? ఇది ఎవరికి లాభం చేకూరుతుంది? కేవలం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది ఒక ప్లాన్. లాస్ట్ టైం కూడా కోడికత్తి దాడి చేశారు, ఇవాళ ఈ రకమైన దాడి చేయడము. ఇప్పుడు నేరుగా క్యాట్ బాల్ పెట్టి కను బొమ్మ పైన తగిలింది, సింగిల్ 1 ఇంచ్ కిందకు తగిలి ఉంటే ఇవాళ పరిస్థితి ఏంటండి? అసలు ఎంత ధైర్యం ఉండాలి ఈ రకమైన కార్యక్రమాలు చేయడానికి? మొత్తం ఈ పాపం ఇంత ఇక్కడ తగిలితే ఇదంతా వాచిపోయింది. అసలు ఏమని అనుకుంటున్నారు? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేకపోతే అసలు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి విద్యలన్నీ చాలా అవలేలుగా చేసేస్తాడు. అసలు ఎన్ని ఉన్నాయండి ఉదంతాలు ఈయన చేసినవి? మల్లెలు బాబ్జీ ఉదంతం దగ్గర నుంచి నేను చెప్పుకుంటూ వస్తే ఇంత లిస్ట్ వస్తుంది. సొంత మామను వెన్నుపోటు పడిచాడు, అందరిని ఎవరెవరిని వాడాలో మొత్తం అందరినీ వాడేశాడు. అన్నీ దివ్యంగా వాడిన సందర్భాలు, జయప్రదంగా వాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇలాంటి వ్యక్తులు అసలు రాజకీయాల్లో అవసరమా అని అడుగుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఇంత నీచమా? అక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చెప్పారు, ఇంత డర్టీయెస్ట్ పర్సన్ నేను ఇప్పుడు దాకా చూడలేదు, ఇంత డర్టీ పాలిటిక్స్ చేసేవాడిని ఇప్పుడు దాకా చూడలేదని. చంద్రబాబు నాయుడు గారు ఉండేదేమో తెలంగాణ, రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈయన విజయవాడ ప్రాంతంలో క్యాపిటల్ సిటీ నడి బొడ్డులో ఇవాళ తీసుకొచ్చి క్యాట్ బాల్ పెట్టి కొట్టించగలిగే అంత ధైర్యం చేశారని అంటే ఇంకెంత నీచానికైనా దిగజారిపోతారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిపైన దాడి చేయించాడని అంటే అసలు ఏమని అనాలి చంద్రబాబు నాయుడు గారిని అని అడుగుతా ఉన్నా. ఎవరికి అవసరం ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఇంకా మళ్ళీ తీసుకొచ్చి మీరే చేయించుకున్నారనే మాటలు కూడా మాట్లాడతారు, మాట్లాడే దానికి అవకాశం ఉంది. ఇలా చేయడానికి కూడా అవకాశం ఉంది, అలా కూడా మాట్లాడేస్తాడు. ఎవరు లాస్ట్ టైం ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు నేరుగా క్యాట్ బాల్ వచ్చి కన్నుకి తగిలితే పరిస్థితి ఏంటండి? అసలు ఇప్పుడు ఇవాళ మీరు చూస్తే సిద్ధం సభ జరుగుతుందండి. మొన్నటిదాకా సిద్ధం సభ జరిగింది. ఏ రకంగా జరిగిందండి సిద్ధం సభ? విశేషంగా నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రజానాయకుడికి కూడా అంత జనాభా రాలా. తండోపతండాలుగా ఊర్లు తరలి వచ్చేశారు. అటు ఏలూరు సభ కానీ ఏ సభ అయినా చూసుకోండి, అంత పెద్ద ఎత్తున మరి ప్రజలు ప్రజాదరణ వస్తూ ఉంది. మరి వాళ్ళు మేమంతా సిద్ధమని చెప్పి ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు వచ్చి అభివాదం చేస్తూ ఉన్నారు. మీరు జగనన్న బస్సు నడుస్తూ ఉంది, రోడ్డు కనబడట్లా. ఒకటి ప్రజలు, బస్సు, ప్రజలు, బస్సు, రోడ్డే కనబడట్లేదు. అంత విశేషంగా ప్రజలు వస్తూ ఉన్నారు అని అంటే మరి ఇంక కడుపు మంట అంటే మనిషినే లేకుండా చేయాలని ఉద్దేశమా? అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ క్యాట్ బాల్ పెట్టి డైరెక్ట్గా కన్నుకు తగిలిండి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంటే ఇంక జగన్ గారు ఇంకా క్యాంపెయిన్ చేయరు, ఆయన హాస్పిటల్లో ఉంటారు, ఇంక ఇళ్ళుకి ఇళ్ళు ముగ్గురు మూడు పార్టీలు కలిపి కొట్టేసుకుందాం, ఓట్లు కొట్టేసుకుందామన్న వాళ్ళ ఉద్దేశం అసలు ఏంటి అని నన్ను అడుగుతా ఉన్నా. ఇవాళ దీనిపైన విచారణ జరగాలి, పూర్తి స్థాయి విచారణ జరగాలి. అసలు దీనికి వెనకాతలు ఎవరున్నారు, ఎవరు చేశారు, దీనిపైన విచారణ జరగాలి. ప్రజా కోర్టులు శిక్ష పడాలి.